3,90,000 విలువైన అంబర్ గుట్కా ప్యాకెట్లను మహబూబాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. డోర్నకల్, గార్ల, పిఎస్ పరిధులలో ఏకకాలంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు వాహనాలను చెకింగ్ నిర్వహించగా 5 వ్యక్తుల నుండి గుట్కా ప్యాకెట్లతో పాటు 97,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ ఏసీ అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతమ్ మీడియాకు వెల్లడించారు. అవన్నీ శరీర పదార్థాల్లో మన సిసిఎస్ తర్వాత డోర్నకల్ సిఐస్ ఉన్నది, అందరు కలిసి స్పెసిఫిక్ ఇన్పుట్ మీద ఒక వెహికల్ చెకింగ్ ఉన్నప్పుడు వెహికల్ పట్టుకోవడం జరిగింది, స్విఫ్ట్ డిజైర్ వెహికల్. ఆ వెహికల్ లో టోటల్ 3,19,000 వాటి గుట్కా మొత్తం సీన్ చేయడం జరిగింది. ఈ దానిలో మనకి ఫస్ట్ అయితే ముగ్గురు దొరికారు. ముగ్గురు దొరికిన తర్వాత వాళ్ళు ఎక్కడ నుంచి తెచ్చారు, బిదర్ నుంచి తీసుకుని కొంత అక్కడ ఖమ్మంలో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ డోర్నకల్ ఇవ్వడానికి వస్తున్నారు. ఆ క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది. ఈ పేరైతే మొత్తం ఫస్ట్ పాండ్యా సచిన్ కుమార్, సెకండ్ కాల సంతోష్, థర్డ్ కాల సందేశ్, నల్మాస్ వెంకన్న, పత్తిని కృష్ణ, ఇది 5 ఉన్నారు. తర్వాత వాళ్ళు సప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు ఫరారు ఉన్నారు. 3 వాసుదేవరావు, మాధవరావు, సుద్దాల మణి, మల్లికార్జున్, ఇది 3 ఉన్నారు. టోటల్ వర్త్ అయితే 900 బస్తాలు గుట్కా, 2,75,200 జేకే బస్తా ప్యాకెట్, అది 30,900 విమల్, 90,000 బండి ఏపీ 29BQ5961. కొంచెం క్యాష్ కూడా 97,000 క్యాష్ కూడా దొరికింది. సో టోటల్ 3,90,000 వర్త్ గుట్కా ప్లస్ 97,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ క్రమంలో చూస్తే మనం 4G అంటే గుట్కా, గాంజా, గుడుంబా అండ్ గేమింగ్, ఇది మనం ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్లీ మనం అందరు ఎవరైనా ఇలాంటి నిషేధ పదార్థాలు వ్యాపారం చేస్తే వాళ్ళ మీద నిఘా, మహోబాద్ పోలీస్కి, సిసిఎస్ టీంకి, టాస్క్ ఫోర్స్ టీంకి నిఘా ఉంది. అప్పుడు మనం పట్టుకునే జరుగుతుంది. తర్వాత ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వాళ్ళ మీద సీట్ ఓపెనింగ్, అట్లాగే మొన్న గాంజా కేసులో పీడియాక్ కూడా పట్టుకోవడం జరిగింది. సో మీ అందరు ఆల్ జనాలతో మనకి ఒక అవగాహన ఉంది. ఎవరైనా మీకు ఎప్పుడైనా ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్లీ మనకి టాస్క్ ఫోర్స్కి ఇవ్వండి. ఓకే, టాస్క్ ఫోర్స్ ఇన్ఫర్మేస్తే మనం అప్పుడే వాళ్ళకి పట్టుకొస్తాం. ఠీక్ ఏ, ఈ మొత్తం కార్యక్రమంలో ఈ చేసిన వాళ్ళు సిసిఎస్ టీం నుంచి, సిసిఎస్ అండ్ టాస్క్ ఫోర్స్ టీం నుంచి సిఐ మోహన్, అట్లాగే ఎస్ఐ రామారావు, శివ, ఏఎస్ఐ ఉపలయ్య, హెడ్ కానిస్టేబుల్ ఉపేందర్, కోటేశ్వర్ కానిస్టేబుల్, అట్లా ఇది అందరూ. తర్వాత లోకల్ పోలీస్ నుంచి వాళ్ళు సిఐ డోర్నకల్, ఎస్ఐ డోర్నకల్, వాళ్ళందరినీ గైడ్ చేసిన ఎస్డిపిఓ టౌన్ అందరికీ నా తరఫు నుంచి అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.